నమస్కారం వెల్కమ్ టు సుభన్ టీవీ నేను గీతాంజలి ఆగస్టు నాలుగవ తారీఖున అమావాస్య అందులోను ఆదివారం అమావాస్య రావటం ప్రత్యేకించి పుష్యమి నక్షత్రంతో రావటం వల్ల పుష్యార్క యోగం ఉంది అని చెబుతున్నారు నిర్భంగా ఆ రోజు చాలా విశేషం కాబట్టి మనం ఏ పని చేయాలనుకున్నా మన అభ్యున్నతి కోసం మనం ఏమన్నా కార్యక్రమం తలపెట్టాలనుకున్నా అవి ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి ఆ రోజును ప్రారంభిస్తే అనుకునే అని కూడా చెబుతూ ఉంటారు లేకపోయినా నాకు అనిపించింది ఏమైనా చిన్న చిన్న పరిహారాలు అది కూడా మనందరికీ అందుబాటులో మనం చేసుకోగలిగే విధంగా మనము మన కుటుంబం మన చుట్టుపక్కల అంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండే విధంగా ఉండేవి ఏమైనా పరిహారాలు ఉన్నాయని చెప్పి ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారిని అడిగాను అడిగితే చాలా మంచి పరిహారాలు ఉన్నాయి మీ అందరూ చేసుకునేవి మీ అందరూ సంతోషంగా ఉండగలిగేవి అన్నారు ఇక ఆ మాత్రం చెప్తే ఖచ్చితంగా మీ అందరికి కూడా నేను ఇన్ఫర్మేషన్ అందిస్తాను కదా అందుకే గురువుగారిని ఆహ్వానించం వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి వాగర్థా వివసంతృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే చకుత పితరవు వందే పార్వతి పరమేశ్వరవు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర నమః శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు ఆదివారం ప్రత్యేకించి అమావాస్య రావటము పుష్యారిక యోగం ఆ రోజు ఉండడం పుష్యమి నక్షత్రం వల్ల విశేషమైన రోజు అమావాస్య రోజు అనగానే చాలా మంది కొన్ని కొన్ని కార్యక్రమాలు అసలు తలపెట్టరు కానీ ఈ రోజున తలపెడితే మంచిది అని చెప్పి మీరు చెప్పినటువంటి మాటే ఇందులో భాగంగా కర్మదోషం పోవాలంటే ఏమైనా పరిహారాలు ఉన్నాయా అది కూడా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే మీకు మీ అందరం చేసుకోగలిగే విధంగా ఉండాలి అలాంటివి ఏవైనా శాస్త్రాంతర్గతంగా చాలా పరిహారాలు చెప్పబడ్డాయమ్మా అయితే మీరు ఇంత ముందు చెప్పినట్టుగా ఆదివారము అమావాస్య కలిస్తే అద్భుత యోగం ఆదివారము పుష్యమి నక్షత్రం కలిస్తే పుష్యార్క యోగం కానీ ఈ మూడు కలిసి వచ్చినటువంటి రోజు ఆగస్టు నాలుగో తారీఖు అందున ఈ సంవత్సరంలో ఆఖరిదైనటువంటి ఆదివారం అమావాస్య పుష్యమి ఇక మళ్ళీ ఆదివారం పుష్యమి ఆదివారం అమాస్య ఈ సంవత్సరంలో లేవు లేవు కాబట్టి ప్రతి మనిషికి కూడాను ఎన్నో పనులు ప్రయత్నం చేసుకుంటుంటాడమ్మా ఆ ప్రయత్నంలో తనకు తెలియకుండానే గత జన్మ కర్మదోషం వల్ల కావచ్చు ఈ జన్మంలో తెలిసి తెలియక చేసినటువంటి కర్మదోషం వల్ల కావచ్చు సమస్యలు అనేటువంటి అడ్డంకులుగా ఉంటాయి ఇంకా చెప్పాలి అని అంటే నరదృష్టి కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడి ఒక కొత్త జీవితం అంటే మనకు ఈ చెప్పబడినటువంటివి సీతాకోక చిలుక లార్వా నుంచి బయటపడి రూపాంతరం చెందినట్టుగా ఒక స్టేజ్ నుంచి ఆ బాధలు పడే స్టేజ్ నుంచి ఇక మళ్ళీ మనం బయటికి రావాలి దైవతానుగ్రహం కలిగింది అంటే నిమిషం పట్టదమ్మా సామెతే ఉంది కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అని కాబట్టి ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఒక సెకండ్ లో కోటి వంతు మనకు పడింది అంటే ఇక జీవితంలో మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసుకోలేనంతటి ఫాస్ట్ లో ఉంటాం మనం జీవితం ఏ పని అడ్డం కూడా ఎందుకంటే పరమేశ్వరుడే అండ మనకు కావున్నాడు కాబట్టి ఆ పరమేశ్వరుని అనుగ్రహం సంపాదించుకోవాలి అంటే శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి మాసం అయితే ఆదివారము అమావాస్య రోజుననే చేసుకోగలిగినటువంటిది మళ్ళీ వెంబడే సోమవారం వస్తుంది అందున శ్రావణ మాసం కూడా వస్తుంది కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాన్ని చాలా శ్రద్ధతో వినండి స్కిప్ చేసుకోకండి ఎందుకనంటే ఇది మీరు చేసుకోగలిగేటువంటిది అతి సామాన్య మానుడు కూడా చేసుకోగలిగేటువంటిది ఈ పరిహారాన్ని మీకు చెప్తాను వీలైతే నచ్చింది అనుకోండి పది మందికి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి తద్వారా పది మంది చేసుకోగలిగేటువంటి అవకాశము అందరూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఈ భూ ప్రపంచమంతా కూడా సృష్టి స్థితి లయకారకాలకో లయకారకుడు ఈశ్వరుడు కాబట్టి ఆయన అనుగ్రహం కోసమే మనమందరం కూడా ప్రయత్నం చేస్తున్నామమ్మా కాబట్టి ఆయన అనుగ్రహం సంపూర్ణంగా కలగాలనేటువంటి సదుద్దేశముతో ఈ యొక్క పరిహారం చెప్తున్నాను ఏం చేయాలి అని అంటే మనకు సాధారణంగా లక్ష ఒత్తుల ఉద్యాపన చేసుకుంటారు కదా చాలా మంది చేసుకునేటప్పుడు ఒక పెద్ద ప్రమిద తీసుకుంటారు మట్టితో చేసిన చిన్నది కాకుండా పెద్ద ప్రమిద తీసుకుంటారు ఆ పెద్ద ప్రమిదలో ఆ పెద్ద ప్రమిద తీసుకొని మీకు ఆ ప్రమిదకు తగ్గట్టుగా పెద్దదైనా ఇంత చిన్నదైనా ప్రమిదకు తగ్గట్టుగా ఆవు నెయ్యి ఆవు నెయ్యి దొరకని పక్షంలో నువ్వుల నూనె తీసుకోవచ్చు లేదు విప్ప నూనె కూడా చాలా మంచిది ఇక తీసుకొని ఇంకా విశేషముగా చెప్పవలసినంటే అష్ట తైలాలు కూడా తీసుకోవచ్చు అమ్మా అంటే మీకు ఆవు నెయ్యి కొబ్బరి నూనె వేప నూనె విప్ప నూనె నువ్వుల నూనె ఆముదం నూనె ఇంకా రెండు మూడు తైలములు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకోవచ్చు ఈ యొక్క తైలములు పంచతైలములు కూడా తీసుకోవచ్చు ఈ పంచతైలములు నెయ్యి విప్ప నూనె నువ్వుల నూనె ఆముదం నూనె వేప నూనె ఇవి తీసుకోవచ్చు పంచతైలములు అష్టతైలముల కంటే ఇంకా విశేషంగా పంచతైలములు తీసుకోవచ్చు ఇవన్నీ కలిపినటువంటిది ఇవి ఐదు తైలాలు లేవు కనీసము నువ్వుల నూనెనైనా లేదా కనీసం ఆవునైనా ఈ మూడిట్లో ఏదైనా కానీ తీసుకోవచ్చు తీసుకొని మీరు ఆ ప్రమిదలో పెట్టుకోండి అంటే ఆ ప్యాకెట్లో అలాగే పెట్టుకోండి అలాగే మీరు ఎంత వయసు ఉంటుందో అన్ని ఒత్తులు తీసుకోండి శ్రేష్టమైనవి ఇందులో తామర ఒత్తులైనా తెల్ల జిల్లేడు ఒత్తులైనా తామర ఒత్తులు తెల్ల జిల్లేడు ఒత్తులు అలాగే సాధారణమైన ఒత్తులు మూడు కలిపి ఒకటి అలా మీ ఎంత వయసు ఉంటే అన్ని ఒత్తులు మూడు కలిపినవి ఒకటి అలా ఉదాహరణకు ఒక వ్యక్తి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అనుకోండి ఇరవై ఐదు ఒత్తులు తీసుకోవాలి ఇరవై ఐదు ఒత్తుల్లో పత్తితో చేసినవి తామర ఒత్తులు జిల్లేడు ఒత్తులు ఈ మూడు ఒత్తుల్ని కలిపి ఒకటి అలా ఇరవై ఐదు చేసుకొని ఆ యొక్క ప్రమిదలో పెట్టుకొని కర్మదోషం తొలగిపోవాలి నాకు అని చెప్పి అప్పుడు ఆ ఈశ్వరుని శివాలయం చుట్టూ కూడా మీకు శక్తి ఉంటే ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి లేదా పదకొండు ప్రదక్షిణలు చేయండి కనీసం హీనపక్షంలో మూడు ప్రదక్షిణలు అయినా చేసిన తర్వాత అప్పుడు ఆ యొక్క నూనెని పంచతైలాలు కానీ లేదా సంబంధించినటువంటి వి పంచతైలాలు అంటే ఏం చెప్పుకున్నా మళ్ళీ చెప్తున్నాను ఆవు నెయ్యి విప్ప నూనె నువ్వుల నూనె ఆముద నూనె నూనె ఈ ఐదు కలిపినది లేదా ఆవు నెయ్యి లేని పక్షంలో కనీసం నువ్వుల నూనె ఏదైనా కానీ తీసుకొని అందంతా ఆ యొక్క నూనెను ఆ ప్రమిదిలో వేసి ఇరవై ఐదు సంవత్సరాలు వయసు ఉదాహరణ చెప్పాం కదా ఇరవై ఐదు ఒత్తులు వేసి ఆ యొక్క శివాలయంలో ఉన్నటువంటి మారేడు చెట్టు అనక ఉంటే విశేషము మారేడు చెట్టు కింద మీరు దీపారాధన చేయండి ఇరవై ఐదు అన్ని కలపకు కలిపితే చేస్తే ఒకటి లేకపోతే ఇరవై ఐదు కూడాను దీపాలుగా వెలిగిస్తూ నా యొక్క జాతకంలో ఉన్నటువంటి కర్మ దోషం తొలగిపోవాలి ఈ జ్యోతిని వెలిగిస్తున్నానని మనసులో అనుకుంటూ ఆ యొక్క దీపాలన్నీ కూడా వెలిగించి మీరు గనక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేసేయండి మారేడు చెట్టు లేదండి అని అంటారా అక్కడ రావి చెట్టు ఉంటుంది కదమ్మా రావి చెట్టు దగ్గరైనా చేయండి లేదు అని అంటారా మీరు కనీసము ధ్వజస్తంభం దగ్గరనైనా కానీ చేయండి లేదా కొన్ని ప్రత్యేక ప్లేసులు ఉంటాయి దే దే దేవాలయంలో దీపాలు వెలిగించడానికి అక్కడైనా దీపాలు వెలిగించి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి మరునాడు ఈశ్వరునికి పంచామృతాలతో అభిషేకం జరిపించండి జరిపించి అర్చన జరిపించుకోండి ఈ విధంగా చేసినట్లయితే ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహము మీకు కలిగి అనుకున్నటువంటి సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయని చెప్పవచ్చు కాబట్టి ఇది ఈ యొక్క ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి సమయంలో చేయాలి అంటే మనకు ఉదయం ఏడు టు ఎనిమిది సింహలగ్నం ఉంటుంది లగ్నంలో శుక్రుడు బుధుడు శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో చేయవచ్చు ఆ సమయంలో చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఈ విధంగా చేసి మళ్ళీ సోమవారం నాడు అభిషేకం జరిపించాలి ఆ విధంగా చేయడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహంతో మీరు ఏ సంకల్పం కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ సంకల్పం అతి శీఘ్రముగా అత్యంత శీఘ్రముగా శివానుగ్రహంతో కదులుతుంది అనగా మీ సంకల్పం నెరవేరుతుంది ఏది జరగాలన్నా శివానుగ్రహం కావాలి పైగా ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం రోజున మీరు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒక సంవత్సరం వరకు కూడా మీకు అపమృత్యు భయాలు తొలగిపోతాయి గండ దోషాలు తొలగిపోతాయి ఇది అందరూ చేసుకోగలిగేటువంటి పరిహారం అమ్మ కాబట్టి దీన్ని అందరూ కూడా ఆచరించవచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క దైవానుగ్రహం ఇది మీరు సాధారణంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల కోసం చెప్పినటువంటి సాధారణమైనటువంటి పరిహారం ఇది అత్యంత శుభమైనటువంటి ఫలితం ఇస్తుంది అయితే ఉదయం పూటనే ఉదయం పూటనే అవన్నీ కూడా చేయవచ్చు ఇక దీని దృష్టిలో పెట్టుకునే కొంతమందికి ఇంకా దైవానుగ్రహం విశేషంగా పొందాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఆదివారం అమావాస్య పుష్మి నక్షత్రం రోజున విశేషంగా పూజ చేసుకోవచ్చు పూజ చేసుకోవడంతో పాటుగా దీని దృష్టిలో పెట్టుకునే ఆ రోజున అత్యంత అరుదుగా వస్తుంది కాబట్టి ఆ రోజున గత జన్మ కర్మదోషాలు తొలగిపోవాలి దానికి కర్మదోష నివారణ హోమము అలాగే మా పీఠమాధ్వర్యంలో ఆ రోజున నాలుగు నాలుగో తారీఖు రోజున జరుగుతుంది గత జన్మ కర్మదోష నివారణ హోమము అలాగే ప్రతి మనిషి తెలిసి తెలియక ఇంకొకరిని బాధ పెడతారమ్మా అందువల్ల కొన్ని శాపాలు వస్తాయి ఎదుటి మనిషి యొక్క శాపము ఆ శాప నివృత్తికి శాప నివృత్తి హోమాలతో పాటు బిదున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ హోమాలతో పాటుగా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా మా పీఠమాధుర్యంలో ఒక్కొక్క క్షేత్రంలో చేయించేటువంటి కార్యక్రమాలలో మీ గోత్రం మీ కుటుంబ సభ్యుల గోతం కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు అనంతరం కాంటాక్ట్ చేయండి గురుగారు పితృదేవతలు వారి అనుగ్రహం ప్రతి ఒక్కరి పైన ఉండాలనే కోరుకుంటారు జీవితంలో పైకి ఎదగాలన్నా కుటుంబం బాగుండాలన్నా సంతానం గానీ ఇది ఏవైనా సరే వారి అనుగ్రహమే అని చెబుతూ ఉంటారండి ప్రత్యేకంగా వారి అనుగ్రహం పొందాలంటే ఈ అమావాస్య రోజున ఏమైనా విశేషంగా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందా అవి ఏమిటి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు ఆగస్ట్ నాలుగో తారీఖు అమ్మ ఎందుకంటే ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి రోజు అయితే మనకు మాత్రం అమావాస్య చాలా దుర్దినము ఆ రోజు ఏ పని చేయము దూరం అమ్ము అనేస్తాము ప్రయాణం కూడా మానేస్తాము ఎందుకంటే మనం చంద్రుని గమనాన్ని అనుసరించు చా స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక అని చెప్పుకుంటాం కాబట్టి కానీ ఉత్తరాది వాళ్ళు ముఖ్యంగా తమిళియన్సు మన దక్షిణాదేశంలో దమిళియన్సు కేరళ వాళ్ళు ఈ యొక్క అమావాస్య రోజున చాలా విశేషముగా ప్రాధాన్యతనిస్తారు ఎందుకంటే ఈ భూమిలో పుట్టినటువంటి ప్రతి మనిషి సంతోషంగా ఆనందంగా ఉన్నాడు అని అంటే తమ పితృదేవతల యొక్క అనుగ్రహం పితృదేవతలు అంటే చనిపోయినటువంటి సోదరులైనా సోదరీమణులైనా బంధువులైనా తల్లిదండ్రులైనా తాత ముత్తాతలైన అందరూ వస్తారు స్త్రీ పురుష భేదం లేకుండా ఈ పితృదేవత గణంలో అయితే కేరళలో ఒక ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయం ఉందమ్మా ఇది వాళ్ళ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడం కోసం వావు బలి వావు వాయుయు వావు బలి అనే కార్యక్రమం చేస్తారు అంటే ఏం చేస్తారంటే ఆ రోజునంతా కూడా చాలా సంతోషముగా తమ ఇంట్లో గతించినటువంటి వారి యొక్క చిత్రపటాలకి చక్కగా అలంకారము పసు బొట్లు పెట్టి పూలమాల వేసి అక్కడ దీపారాధన చేసి అలాగే ధూపము అగరవత్తి వెలిగించిన తర్వాత ఆ యొక్క పితృదేవతలకి నమస్కారం చేసుకొని నదీ తీరము దగ్గరికి కానీ సముద్ర తీరం దగ్గరికి కానీ వెళ్ళి అక్కడ తిలలతో తర్పణము చేసి పిండ ప్రదానము జరిపించి బ్రాహ్మడికి స్వయంపాక దానమిచ్చి వస్తారు ఎందుకంటే ఈ యొక్క ఎప్పుడు చేయాలి ఈ యొక్క సమయం అని అంటే కేవలం ఒకే రోజున చేస్తారు ఎప్పుడంటే దక్షిణానయం దక్షిణాయనం ప్రారంభమైనటువంటి తరువాత వచ్చే అమావాస్య అంటే ఇప్పుడే ఆషాఢ అమావాస్య దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే అమావాస్య రోజునే ఈ యొక్క వావు బలి అనేటువంటి కార్యక్రమం చేస్తారు దీని ఈ యొక్క కర్కాటక సంక్రమణంలో వచ్చే తొలి అమావాస్య కాబట్టి దీనికి విశేషమైనటువంటి పితృదేవత అనుగ్రహం కలుగుతుంది కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవరైనా కానీ మీ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం మీకు కలగాలి పితృదేవతలు అన్నార్థితులతో ఇబ్బంది పడకుండా ఆకలి తప్పులతో ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మీరందరూ కూడా మీకు దగ్గరలోని నదీ తీరంలో కానీ లేదా సముద్ర తీరానికి కానీ కనీసము గృహంలోనైనా కానీ బ్రాహ్మణుని పిలిపించి తర్పణాలు వదిలి సంకల్పం చేసుకుని తర్పణాలు వదిలి అలాగే పిండ ప్రదానము జరిపించి తర్పణాలు వదిలి స్వయం పాకదానము బ్రాహ్మడికి దక్షిణతో సహా ఇచ్చి మీరు ఆ యొక్క బ్రాహ్మడి యొక్క ఆశీర్వచనం తీసుకోండి పితృదేవతల అనుగ్రహం తీసుకోండి తద్వారా మీరు ఇంట్లో ఆగిపోయినటువంటి శుభకార్యాలు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏవైనా ఉద్యోగమైనటువంటి ఇబ్బందులు కావచ్చు అన్నీ కూడాను పూర్తిగా నెరవేరుతాయి సమస్యలన్నీ తీరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇటువంటి ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్రం కలిసి వచ్చినటువంటి అలభ్య పుణ్యతిథి మళ్ళీ ఈ సంవత్సరంలో అటువంటి రోజు లేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే మా పీఠమాధ్వర్యంలో గత జన్మ కర్మదోష నివారణకి కర్మదోష నివారణ హోమాలు తెలిసి తెలియక ఇతరులని బాధ పెట్టడం వల్ల వచ్చేటువంటి శాపాల వలన దోష నివారణకి శాపనివృత్తి హోమాలతో పాటు బిదున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమైన రాశుల్లో జన్మించిన వారికి శని దోష నివారణ హోమాలతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం అంతా ఒక్కొక్క క్షేత్రంలో చేయించే కార్యక్రమంలో ప్రతి నెల చేస్తుంటాం కుటుంబ సభ్యులు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అవకాశం చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి గురువు ఉంటాం అమావాస్య రోజున గుమ్మడికాయను మారుస్తూ ఉంటారు ఇంటి ముందు కట్టింది కావచ్చు వ్యాపార స్థలాల్లో పెట్టింది కానీ ఎక్కడైనా సరే అంటే ఇప్పుడు వచ్చేటువంటి చాలా పుణ్యమైన రోజు అని చెప్తున్నారు ఎంతో విశేషత ఉంది ఈ రోజుకి ఆదివారం వచ్చింది అమావాస్య పుషిమి నక్షత్రంతో కూడుకున్నది కాబట్టి ఆ రోజున మార్చుకోవచ్చా గుమ్మడికాయ ఒకవేళ మార్చుకుంటే సమయం అంటూ ప్రత్యేకంగా ఏమన్నా ఉందా ముఖ్యంగా గుమ్మడికాయని మనము కొత్తగా ఇంటి గృహప్రవేశం చేసుకున్నా కొత్తగా వ్యాపారం ప్రారంభించుకున్న గుమ్మడికాయని కడతాం అంటే దీంట్లో అంతరార్థం ఏంటంటే బలి అనేటువంటిది అంటే మీకు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చెప్పాలి అని అంటే ఒక నిమ్మకాయని మనం బలిస్తున్నామంటే ఒక కుక్కటము అంటే కోడిని బలించినతో సమానం అలాగే బూడిద గుమ్మడికాయని మనం బలిచ్చాము అనంటే అండ్ దాని అర్థము ఒక దున్నపోతుని బలి ఇచ్చినతో సమానం ఇది శాస్త్రంలో ఉంది ఆ కూష్మాండం కాబట్టి ఇదేంటనంటే అందుకనే పూర్వకాలంలో వడియాలు అనేటువంటివి పెట్టుకునేవాళ్ళు ఎందుకు వడియాలు తినేవాళ్ళు గుమ్మడికాయ వడియాలు అంటే శరీరంలో నకారాత్మకం ఏదైతే ఉంటుందో అవి పూర్తిగా తొలగిస్తుందని అందుకని ఈ సంబంధించినటువంటి గుమ్మడికాయ వడియాలు కాలం రాగానే చక్కగా పెట్టుకొని ఆ సమయంలో తినేవాళ్ళు ఒంట్లో ఉష్ణం కూడా చేస్తుందని చెప్పి అంతేకాకుండా సైన్స్ పరంగా చూస్తే గుమ్మడికాయ జ్యూస్ కూడా చాలామంది వాడతారు ప్రతిరోజు కూడా తీసుకుంటే కనుక ఆరోగ్యం చేకూరుతుందని చెప్పి అయితే ఇదే గుమ్మడికాయని ఆరోగ్యం కోసం మనం వాడుతున్నాం ఇదే గుమ్మడికాయని ఇంటి గృహ ప్రవేశం లేదా స్థలంలో వాడుతున్నాం అంటే నరదృష్టి అనేటువంటిది తొలగిపోతుంది అందుకనే మీరు చాలామంది ఈ యొక్క ఆరా కొలిచేటువంటి వాహనం ఉంటాయి కదమ్మా పరికరాలు ఆ గుమ్మడికాయ దగ్గర తీసుకోబోగానే చాలా మటుకు నెగిటివ్ వైబ్రేషన్ తీసేస్తున్నట్టుగా కనబడుతుంటది వాళ్ళకి తెలిసిపోతుంది అందుకనే ఇంటి ముందర ఇల్లు చూడగానే అబ్బా బాగుందిరా ఎంత చక్కగా ఉందో ఇల్లు అనుకొని ఇంట్లోకి వచ్చిన వాళ్ళు దృష్టి పడుతుంటారు అందుకనే వాళ్ళు గృహప్రవేశం ఒక్కరోజునే చేసి చేస్తుంటారు ఎప్పుడు ఇంకా చెయ్యరు ఇంకా కానీ గుమ్మడికాయని కుళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లేదా గుమ్మడికాయ ఎండిపోయినా కుళ్ళిపోయినా మళ్ళీ గృహానికి కట్టుకోవాలి వ్యాపారం బాగా సాగుతుంది అనుకోండి అబ్బా వీడి అదృష్టం వ్యాపారం చాలా బాగా సాగుతుందిరా వీడు ఎంత అదృష్టవంతుడో అని చెప్పి తోటి వ్యాపారస్తులే దృష్టి పెడుతుంటారు నరదృష్టి సోకితే నల్లరాయన పగులుతుంది ఇంట్లో పిల్లలు బాగా చదువుకున్నా ఉద్యోగాలు వచ్చి బాగా సంపాదిస్తున్నా లేదా మంచి అన్యోన్య దాంపత్యంతో కుటుంబ సభ్యులు మెలుగుతూ ఉన్నా పరుల కంటితో మన యొక్క సమస్యలు ప్రారంభమవుతాయి కంటి దృష్టితో కాబట్టి ఇవన్నీ తొలగిపోవాలి అని అంటే మన వాళ్ళు పూర్వీకులు ఎప్పుడు కూడా ఆచరించినటువంటి విధానము కొన్ని ఉన్నాయి ఇందులో గుమ్మడికాయ ఇంటికి కట్టడం అనేటువంటి ఒక విధానం కాబట్టి ఈ యొక్క గుమ్మడికాయ కట్టే విధానం రోజున ఎర్రటి గుడ్డలో అనగా ఈ ఆదివారం అమావాస్య రోజున అమావాస్య రోజున సాధారణంగా చెయ్యాలి కానీ ఆదివారం అమావాస్య రోజున ఇప్పుడు చెప్పబడేటువంటి తంత్రం కనుక చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితం లేదు ఇంకా చెప్పాలంటే ఈ ఈ యొక్క ఆగస్టు నాలుగో తారీఖు రోజున ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి విశేషమైనటువంటి ఇటువంటి అలభ్య పుణ్యతిథి మళ్ళీ ఈ యొక్క ఆదివారం అమావాస్య ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో లేదండి ఇదే ఆఖరి ఆగస్టు నాలుగో తారీఖు రోజే కాబట్టి గుమ్మడికాయను చక్కగా కడిగి ఇంట్లోకి చక్కగా శుభ్రంగా కడిగిన తర్వాత తొడిమితో ఉన్నటువంటి గుమ్మడికాయను రావాలి తీసుకొచ్చేటప్పుడు చాలామంది తొడిమెను పట్టుకొని ఏదో పిల్లవాడిని కనుక లాక్కొని వచ్చినట్టుగా పట్టుకొస్తుంటారు రాకూడదు భావంతో శ్రద్ధతో ఆ గుమ్మడికాయని ఇంటికి తీసుకొని రావాలి ముందు రోజు తీసుకొని వచ్చిన తర్వాత ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం అంటే సూర్యోదయం తర్వాతనే వారం లెక్క మనకు శాస్త్రం ప్రకారం కాబట్టి ఉదయం ఏడు టు ఎనిమిది ఉన్న ఏడు టు తొమ్మిది ఉన్నటువంటి సమయం చాలా శుభమైనటువంటి సమయం కాబట్టి ఆ యొక్క గుమ్మడికాయని పూజామందిరంలో పెట్టి ఆ గుమ్మడికాయకి వాస్తు పురుషుడి యొక్క అష్టోత్తరముతో కానీ లేదా కాలభైరవుడి యొక్క అష్టోత్తరముతో పూజ జరిపించాలి లేదా కాళికాదేవి యొక్క అష్టోత్తరంతోనైనా పూజ జరిపించాలి జరిపిన తరువాత ధూపదీప నైవేద్యములు ఆ గుమ్మడికాయ ఇచ్చిన తర్వాత ఉట్టి తెచ్చుకోవాలి ఆ ఉట్టిలో ఆ ఉట్టి తెచ్చుకున్న తర్వాత ఎర్రటి గుడ్డలో కట్టాలి అందులో వస్తువులు ఏం వేయాలంటే తెల్ల ఆవాలు అలాగే మిరియాలు పిప్పళ్ళు అలాగే జీడి గింజలు అలాగే గవ్వలు అలాగే పటిక బెల్లం బెల్లం అంటే తినే బెల్లం కాదు పటిక అంటారు దాన్ని ఈ యొక్క పటికని ప పచార షాపుల్లో దిష్టికి కట్టుకునే పట్టిక అంటే ఇస్తారు ఆ పటికను మరియు బూడిద గుమ్మడికాయను కలిపి చక్కగా ముడివేసి ఆ ఉట్టిలో పెట్టి రాహుకాలంలో మనం ఇంటికి కానీ వ్యాపార సంస్థకి కానీ కట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ నాలుగో తారీఖు రోజున సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పుష్యమీ నక్ష ఈ యొక్క ఆదివారం అమావాస్య తిథి ఉంది కాబట్టి చక్కగా ఈ సంబంధించినటువంటి నాలుగున్నర నుంచి ఆరు లోపల ఈ ఈ యొక్క రాహుకాలం ప్రారంభమవుతుంది కాబట్టి నాలుగున్నరకే టంచనుగా ఇంట్లో ఆ యొక్క దృష్టి పోవాలని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని ఇంటికి కానీ వ్యాపార స్థలం కానీ కట్టినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి న వచ్చేటి దూరం నుంచి చూసిపోయే వాళ్ళ నరదృష్టి కానీ ఇంటికి వచ్చి దిష్టి పెట్టిన వాళ్ళు కానీ లేదా వ్యాపారం ఎదుగుదల ఆగిపోయిన వాళ్ళకి కానీ ఆ యొక్క దిష్టి తొలగిపోతుంది తప్పకుండా ఈ యొక్క దిష్టి తొలగిపోయిన తర్వాత వాళ్ళకి చాలా రిలీఫ్ అనేది కలుగుతుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఇంట్లో దిష్టిపోతుంది కుటుంబ సభ్యులు అన్యోన్యంగా దాంపత్యంగా ఉంటారు అలాగే పిల్లలు కూడా ఆనందంగా పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటారు ఇంతటి మహత్యం కలిగినటువంటి రోజున ఇటువంటిది రోజున వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి ఇంతటి మహత్యం కలిగింది కాబట్టే ఈ యొక్క ఆగస్టు నాలుగో తారీఖు రోజున ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజున శాప నివ గత జన్మ కర్మదోష నివారణకి కర్మదోష నివారణ హోమాలు ఇతరులను తెలిసి తెలియక పీడించబడడం వల్ల వచ్చినటువంటి శాపాల వలన శాప నివృత్తి హోమాలతో పాటు వృషభ బిందన కర్కాటక సింహతులు వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ హోమాలతో పాటు ఇక విద్య ఉద్యోగ దాంపత్య అనారోగ్య వివాహ సమస్యల నివారణకి పద్దెనిమిది రాల హోమాదులు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముతో చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో మా పీఠ ఆధ్వర్యంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా జరిగే కార్యక్రమాలు కూడా మీ కుటుంబ సభ్యుల గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి చాలా చక్కగా వివరించారు గారు మంచి పరిహారాలు అందరూ చేసుకోదగ్గవే పితృదేవతల అనుగ్రహం కావచ్చు అలాగే గుమ్మడికాయ మార్చుకోవడం దృష్టిపోవడానికి చాలా చక్కగా వివరించాం ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు